అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల, శీర్షిక నెంబర్ 456. తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, ఎవరో వస్తున్నట్లు వసారా మెట్ల మీద చప్పుడైంది. యుగంధర్ ఆశతో అటు చూశాడు. గాజులు గలగల, హై హీల్స్ టకటకా వినబడటంతో కొంత నిరుత్సాహం కలిగింది యుగంధర్కి. నవ్వుతూ లోపలికి వచ్చింది మిస్ మాలిని. హలో, మిమ్మల్ని అలా వదిలి వెళ్ళిపోయినందుకు ఐఎమ్ వెరీ సారీ అన్నది హాల్లోనికి వచ్చి మేజర్ రంగన్ వైపు చూస్తూ. ఎక్కడికి వెళ్ళావు, చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అసలు? మేజర్ రంగన్ అడిగాడు. జరీ అంచు తెల్లని సిల్క్ చీర, జరీ అంచు తెల్లని క్రేప్ జాకెట్టు, మెళ్ళో ముత్యాలహారం, తలలో మల్లెపువ్వులు. ఆకాశం నుంచి దిగివచ్చిన దేవకన్యలా వయ్యారంగా నిలబడింది మాలిని. నా స్నేహితురాలు తనకి చాలా జబ్బుగా ఉందని ఉత్తరం రాసింది. చూడటానికి వెళ్ళాను, త్వరగా వచ్చేద్దామనుకున్నాను కానీ వీలు పడలేదు. తర్వాత హోటల్కి వచ్చి కనుక్కుంటే మీరు వెళ్ళిపోయారని తెలిసింది. వెంటనే రైలులో బయలుదేరి వచ్చేశాను అన్నది మాలిని గుక్క తిప్పుకోకుండా. మేజర్ రంగన్ కనుబొమ్మలు ముడిచి ఆశ్చర్యంతో చూసి, వెళ్లే ముందు మాతో ఒక్క మాట చెప్పి వెళ్లటానికేం? అడిగాడు. మాలిని తల వంచుకుని నేలను చూస్తూ నిలబడింది. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా, మీరు వెళ్ళవద్దంటారేమోనని, మిమ్మల్ని ఒప్పించి బయలుదేరేటప్పటికీ ఆలస్యం అయిపోతుందని భయపడ్డాను అన్నది. యుగంధర్ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టు కోసం జేబులో వెతుక్కుని లేనట్లు నటించి మేజర్ రంగన్ దగ్గరికి వెళ్ళాడు. కానీ నీకు రాసిన ఉత్తరంలో అని ఏదో అడగబోతున్నాడు రంగన్. అగ్గిపెట్టు కోసం అతని దగ్గరికి వెళ్ళిన యుగంధర్ ఆ ప్రశ్న అడగవద్దని సూచిస్తూ రంగన్ పాదం మీద తన పాదం పెట్టి గట్టిగా నొక్కి కంటితో సైగ చేశాడు. ఉత్తరమేమిటి? అడిగింది మాలిని. రంగన్ యుగంధర్ వైపు చూశాడు. మీకు వచ్చిన ఉత్తరం దొరికింది, మీరేమయ్యారు అనే ఆదుర్దాతో ఆ ఉత్తరం చదివాము అన్నాడు యుగంధర్. అదా అని నవ్వి, నిజానికి నా స్నేహితురాలు చాలా అల్లరిది, పెద్ద జబ్బేమీ చేయలేదు తనకి, తలనొప్పి వచ్చింది. నేను వచ్చానని, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నానని, చూడటానికి వ్యవధి లేదని మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను. అందుకని నన్ను కలుసుకోవటానికి ఆ ఉత్తరం పంపించింది, కారు కూడా పంపించింది అన్నది మాలిని. మీ స్నేహితురాలి పేరు? అడిగాడు యుగంధర్. చంద్రిక అన్నది తడుముకోకుండా. ఆమె ఢిల్లీలో ఏం చేస్తూ ఉంటుంది? అడిగాడు యుగంధర్. ఏదో కంపెనీలో టైపిస్ట్గా ఉంది అన్నది మాలిని. మేజర్ రంగన్ మిస్ మాలినిని పరీక్షగా చూశాడు. మాలిని, సంతకమే చేయకుండా నీ స్నేహితురాలు ఉత్తరం రాసిందా? నిన్ను ఎక్కిరమ్మని హోటల్ వెనక గేటు దగ్గరికి కారు పంపించిందా? ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు. మాలిని మొహం ఎర్రనైంది. యుగంధర్ని మేజర్ రంగన్ని కోపంగా చూస్తూ, నేను అబద్ధాలు చెబుతున్నానా? అడిగింది. యుగంధర్ మాట్లాడలేదు. రంగన్ తల ఊపి, అందుకు సమర్థనీయమైన కారణం ఉండి ఉండవచ్చు అన్నాడు. మాలిని కళ్ళలోంచి నీళ్లు జలజలా రాలాయి. మీతో అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది? నా ఇష్టం వచ్చిన చోటికి నేను వెళతాను, నాకు ఆ హక్కు ఉంది, మీకు నా మీద ఎటువంటి అధికారమూ లేదు అన్నది. యుగంధర్ మాలినికి దగ్గరగా జరిగి, మాలిని, నువ్వు అబద్ధం చెప్పలేదనే నా అభిప్రాయం, కానీ చంద్రిక వద్దకు వెళ్ళటానికి కారణం కల్పించి చెప్పావని, నిజం దాస్తున్నావని నా అనుమానం అన్నాడు. మాలిని జవాబు చెప్పలేదు. నీకు రవీంద్ర తెలుసా? అడిగాడు యుగంధర్. ఏ రవీంద్ర? అకౌంట్స్ డిపార్ట్మెంట్లో గుమస్తా, తెలియకేం తెలుసు అన్నది. అతనితో ఏమాత్రం చనువున్నది నీకు? చనువు ఎందుకుంటుంది? ఒకచోట పనిచేస్తున్నాం కనుక పరిచయం ఉన్నది. అశోక్తో కూడా పరిచయం ఉన్నదా? ఏ అశోక్? అతని ఇంటి పేరు నాకు తెలియదు అన్నాడు యుగంధర్. ఎంతమంది అశోకులతో నాకు పరిచయం ఉందో జ్ఞాపకం చేసుకుంటానుండండి అని కళ్ళు మూసుకుని సోఫాకి ఆనుకున్నది మాలిని. అంత ఆలోచించవలసిన అవసరం లేదు, చంద్రిక ప్రియుడు అశోక్ అన్నాడు యుగంధర్. యుగంధర్ మాలినీల సంభాషణ ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు రంగన్. చంద్రిక ప్రియుడా? చంద్రికకి ప్రియుడున్నాడని నాకు తెలియదే అన్నది మాలిని. పోనీ రాజు తెలుసా? ఏ రాజు, మీ అసిస్టెంటా? యుగంధర్ తల ఊపి, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? అడిగాడు.
ఇక్కడ లేడు? అడిగింది మాలిని. యుగంధర్ ఆ ప్రశ్న తరచి అడగకుండా, మాలిని నిజం దాచకుండా చెప్పకూడదు అన్నాడు. మాలిని విప్పారిన కళ్ళతో యుగంధర్ని చూసింది. జవాబు చెప్పలేదు. ఒక చిన్న దెబ్బ, ఒక పెద్ద దెబ్బ, మరొక చిన్న దెబ్బ తలుపు మీద మునివేళ్లతో కొట్టాడు. లోపల నుంచి తలుపు మీద టకటకమని రెండు చిన్న దెబ్బలు వినిపించాయి అతనికి. అతను మళ్ళీ తలుపు మీద రెండు చిన్న దెబ్బలు కొట్టి ఒక పెద్ద దెబ్బ కొట్టాడు. అప్పుడు తలుపు తెరుచుకున్నది. అది పాత ఇల్లు. బయట నుంచి చూస్తే శిథిలావస్థలో ఉన్న ఇల్లులా కనబడుతుంది. వాననీళ్ల వల్ల గోడలు పాచిపట్టాయి. వాకిలి వైపు కిటికీలు లేవు. అతను లోపల అడుగుపెట్టాడు. చూడటానికి బయటికి ఆ ఇల్లు ఎంత పాతగా అసహ్యంగా ఉందో లోపల అంత అందంగా అనుకూలంగా ఉంది. పెద్దది కానీ చిన్నది కానీ ఒక గది. అందమైన తివాసి కింద పరిచి ఉంది. తలుపు దగ్గర కాళ్ళు తుడుచుకునే పీచు, గది మధ్య మెత్తగా కనిపిస్తున్న సోఫాలు, గోడలకి కంటికి ఇంపుగా ఉన్న లేత గులాబీ రంగు, అందమైన షేడ్స్ ఉన్న ఎలక్ట్రిక్ దీపాలు. అతను తలుపు దగ్గరే నిలబడి ఒకసారి గదంతా చూశాడు. గదిలో ఎవ్వరూ లేరు. లోపల ఉన్న మనిషి ఏమయ్యాడు? తలుపు దగ్గరే నిలబడి ఆలోచిస్తుండగా వెనక అస్పష్టంగా అలికిడయ్యింది. చటుక్కున వెనక్కి తిరిగాడు. తలుపు మూసుకున్నది. ఎవరూ మూయకుండా తలుపు ఎలా మూసుకున్నది? ఆలోచిస్తూ నిలబడ్డాడు అతను. తలుపు వైపు పరీక్షగా చూశాడు. తలుపు పక్కనున్న ఎలక్ట్రిక్ తీగలని చూడగానే తలుపు తెరుచుకోవటం, మూసుకోవటం, స్విచ్ నొక్కితే జరుగుతుందని గ్రహించాడు. ఎదురుగా ఇంకొక తలుపు ఉంది. ఆ తలుపుకి ముందు మొఖమల తెర అడ్డంగా ఉంది. అవతల గదిలో ఉండి ఉండాలి ఆ మనిషి. ఆ గదిలోనికి వెళదామా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు అతను. అంతలో క్లిక్ మని చప్పుడైంది. అతను ఉలిక్కి పడ్డాడు. మరుక్షణం గదంతా చీకటైపోయింది. వాట్ ఇస్ దిస్? అన్నాడతను బిగ్గరగా. మరుక్షణం దీపాలు వెలిగాయి. వెన్నెలలా ఉన్న మెర్కురీ దీపాల కాంతి గదంతా నిండిపోయింది. అతను కళ్ళు నులుముకుని చూశాడు. సోఫాలో కాలు మీద కాలు వేసుకుని వెనక్కి జారగిలబడి ఒక చెయ్యి సోఫా వెనకాల పెట్టి ఒయ్యారంగా కూర్చున్నది ఒక యువతి. రా, వచ్చి ఇలా సోఫాలో కూర్చో అన్నదామె. అతను రాతి బొమ్మలా సోఫాలో కూర్చునున్న యువతిని రెప్పవాల్చకుండా చూస్తూనే నిల్చున్నాడు. ఆమె నవ్వింది. నవ్వగానే మెర్కురీ దీపాలు పేలవం అయిపోయాయి. ఆమె కళ్ళల్లోంచి వచ్చిన కాంతి అతని కళ్ళని జిగేలు అనిపించింది. అలా నిల్చున్నావేం, కూర్చుని ఒక సిగరెట్ వెలిగించు అంటూ సోఫాల మధ్యనున్న బల్ల మీద నుంచి వెండి సిగరెట్ డబ్బా తీసి సిగరెట్ వెలిగించింది. గట్టిగా పొగ పీల్చి వదిలింది ఆమె. మీరెవరు? అడిగాడతను చివరికి. నువ్వెవరో నాకు తెలుసు. నీ పేరు రవీంద్ర. కుగారాంలో ఫ్యాక్టరీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో గుమాస్తాగా పనిచేస్తున్నావు. ఫ్యాక్టరీ పేలిన రోజే ఆ ఊరి నుంచి వచ్చేశావు. చాలా? అడిగింది. అతను నవ్వాడు. ఆమెకెదురుగా సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. కాసేపు ఆమెని పరీక్షగా చూశాడు. లేత గులాబీ రంగు నాయలాన్ చీర కట్టుకున్నది. ఒంటికి అతుక్కుని వంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తున్న సిల్క్ జాకెట్ తొడుక్కున్నది. కత్తిరించుకున్న జుట్టు కుచ్చులు కుచ్చులుగా మెడ రెండు వైపులా భుజాల మీద పడుతోంది. అసలే అందమైన పాదాలు గులాబీ రంగు చెప్పుల్లో మరీ అందంగా కనబడుతున్నాయి. నన్ను ఎందుకుని రమ్మన్నారు? అడిగాడు రవీంద్ర. మనం తొందరపడవలసిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వానికి అనుమానం కలిగింది అన్నదామె. దేశ రక్షణ పరికరాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ధ్వంసమైతే ప్రభుత్వానికి అనుమానం కలగదని ఎందుకనుకోవాలి మనం? అన్నాడు రవీంద్ర. ఎవరో కుట్రదారులు ఫ్యాక్టరీని ధ్వంసం చేయాలనే సంకల్పంతో చేశారని ప్రభుత్వం అనుమానించవలసిన అవసరం లేదు. ఉద్యోగుల అజాగ్రత్త వల్ల పేలుడు జరిగిందని అనుకునేవారు. కానీ అని ఆగింది. కానీ? అడిగాడు రవీంద్ర. బాంబులు పేలేందుకు 10 నిమిషాల ముందు మేజర్ రంగన్కి ఎవరో ఫోన్ చేసి ఫ్యాక్టరీలో టైం బాంబులు ఏర్పాటు చేయబడ్డాయని, ఫ్యాక్టరీ పేలుతుందని, తక్షణం అందరినీ బయటికి పంపించేయమని చెప్పారట అన్నదామె సూటుగా అతడి కళ్ళల్లోనికి చూస్తూ. అతను కనుబొమ్మలు ముడిచి, అయితే ఆ పని మన ముఠాలో ఎవరో చేసి ఉండాలి అన్నాడు. అవును, కుగారాం ఫ్యాక్టరీ ధ్వంసం చేసే బాధ్యత నీకు అప్పగించాను. నువ్వు కానీ నీ సహాయకులు కానీ ఈ పని చేసి ఉండాలి. నేనెందుకు చేస్తాను? అన్నాడు రవీంద్ర. ఏమో, మేజర్ రంగన్ సెక్రటరీ మిస్ మాలిని అంటే నీకు చాలా ఇష్టమంట కదా అన్నది ఆమె. ఆ విషయం చర్చించవలసిన అవసరం లేదు. అది నా ఆంతరంగిక జీవితానికి సంబంధించిన విషయం అన్నాడు రవీంద్ర. ఆమె పక్కపక్క నవ్వి,
పార్టీలో చేరాక పార్టీ మెంబర్కి వ్యక్తిగతమైనవి ఆంతరంగికమైనవి ఏమీ ఉండకూడదు. వ్యక్తిగతమైన కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకి ఆటంకాలు కలగవచ్చుగా. మీరంటున్నది నాకు అర్థం కావటం లేదు. ఫ్యాక్టరీ పేలిపోతుందని మేజర్ రంగన్కి నేను టెలిఫోన్ చేశాననా మీ అనుమానం? అడిగాడు రవీంద్ర. అటువంటి అనుమానం ఎందుకుండకూడదు నాకు? అడిగింది ఆమె. అయితే నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను అన్నాడు రవీంద్ర. చంద్రిక పక్కపక్క నవ్వి, పార్టీలో ప్రవేశించటం వెళ్ళిపోవటం నాటకంలోలాగా జరగదు అన్నది. అంటే? అడిగాడు రవీంద్ర. మేజర్ రంగన్కి నువ్వు టెలిఫోన్ చేయలేదని రుజువు చేసుకోవాలి. అలా రుజువు చేసుకోలేకపోతే? చంద్రిక సోఫాలో తన పక్కనున్న రివాల్వర్ తీసుకుని చేతితో పట్టుకున్నది. జవాబు చెప్పలేదు. రవీంద్ర కాసేపు రివాల్వర్ వైపు చూశాడు. తర్వాత తలుపు వైపు చూసి, రుజువు చేసుకుంటే గాని ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళటానికి వీలుండదా నాకు? అడిగాడు. చంద్రిక అవునని తల ఊపింది. ఏ విధంగా రుజువు చేసుకోవాలో కూడా చెబితే మంచిది అన్నాడు రవీంద్ర. అతనిలో కోపం మండిపోతుంది. నువ్వు కోపం తెచ్చుకుని ప్రయోజనం లేదు. పార్టీ క్రమశిక్షణకి పార్టీలో అందరూ తల ఒగ్గవలసిందే. మేజర్ రంగన్కి నువ్వు ఫోన్ చేయలేదని రుజువు చేసుకోవటం ఎలాగో చెబుతాను రా అని లేచి నిలబడ్డది ఆమె. చెప్పు, వింటాను అన్నాడు అతను లేచి నిలబడి. ఆమె ముఖమల తెర తోసుకుని అవతల వైపుకు వెళ్ళింది. రవీంద్ర కూడా వెళ్ళాడు. రెండు ఉక్కు కుర్చీలు, ఒక బల్ల, బల్ల మీద కొన్ని కాగితాలు, లెక్కల పుస్తకాలు ఉన్నాయి. చంద్రిక తిన్నగా బల్ల దగ్గరికి వెళ్ళి బల్ల మీద గోడకి ఆనించి ఉన్న లెక్కల పుస్తకాలు తీసేసింది. గోడలో కలిసిపోయి ఉన్న ఒక తెల్లని చిన్న చెక్క తలుపు తెరిచింది. అందులో నుంచి టెలిఫోన్ బయటికి తీసింది. రవీంద్ర దూరంగా నిలబడి చూస్తున్నాడు. అతని దృష్టి చంద్రిక మీద లేదు, టెలిఫోన్ మీద లేదు. ఒక కుర్చీలో కూర్చుని ఉన్న యువకుడి మీద ఉన్నది. అతని రెండు కాళ్ళు చెరువు కోడికి గట్టిగా కట్టేసి ఉన్నాయి. రెండు చేతులు వెనక్కి విరిచి కుర్చీకి బిగించబడ్డాయి. నడుము ఛాతీ కూడా కుర్చీకి బిగించి తాళతో కట్టివేయబడ్డాయి. ఈ ఇంట్లో చంద్రిక ఒక్కతే ఉందా? ఆమె అనుచరులు ఎవరైనా పొంచి ఉన్నారా? ఆడది ఒక్కతే ఒక మగాణ్ణి ఇలా బంధించి ఇంకొక మగాణ్ణి రివాల్వర్తో బెదిరించి చెప్పు చేతుల్లో ఎలా ఉంచుకుంటుంది? చంద్రిక వీపు తన వైపున ఉన్నది. ఒక్క గెంతున ఆమె మీద పడితే బల్ల మీద పెట్టిన రివాల్వర్ అందుకోలేదు. దాన్ని అందుకునే లోపల ఆమెని బల్ల దగ్గర నుంచి లాగేయవచ్చు. ఈ యువకుడెవరో? తనలా పార్టీ సభ్యుడేమో. పార్టీ పెద్దల అనుమానానికి బలి అవుతున్నాడేమో. చంద్రిక ఒక నెంబర్ తిప్పింది. చంద్రిక స్పీకింగ్ హియర్. రవీంద్ర వచ్చాడు. మేజర్ రంగన్కి తను టెలిఫోన్ చేయలేదని అంటున్నాడు. రవీంద్ర ఆలోచనల్లోంచి తెప్పరిల్లి ఆమె మాటలు వింటున్నాడు. సరే, అతన్నే మాట్లాడమంటాను అని చంద్రిక రిసీవర్ రవీంద్రకి అందించింది. ఎవరితో మాట్లాడాలో ఏం మాట్లాడాలో అతనికేమీ అర్థం కాలేదు. రిసీవర్ తీసుకున్నాడు. చంద్రిక సిగరెట్ వెలిగించి టెలిఫోన్ ఉన్న అలమారుకి దూరంగా జరిగి కుర్చీలో తాళతో కట్టబడి ఉన్న అతని దగ్గరికి వెళ్ళింది. అతను కనురెప్పలు ఆర్పకుండా ఆమెనే చూస్తున్నాడు. అతను మాట్లాడడానికి వీల్లేదు. నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. ఎస్, అది కష్టమైన పని కాదు, తప్పకుండా చేస్తాను, మోసం చేయను అంటున్నాడు రవీంద్ర. చంద్రిక గట్టిగా పొగ పీల్చి వదులుతోంది. రవీంద్ర రిసీవర్ బల్ల మీద పెట్టి తీసుకోమని చంద్రికి సైగ చేశాడు. ఆమె తాపీగా బల్ల దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసుకున్నది. రెండు నిమిషాలు అవతల మనిషి మాటలు విని గుడ్ అని రిసీవర్ పెట్టేసింది. ఆల్రైట్ రవీంద్ర, నువ్వు వెళ్ళు, చెప్పినట్లు చెయ్యి. అతి తెలివికి పోయావా, నీ ప్రాణాలు నీవి కాదు అన్నది చంద్రిక. రవీంద్ర తల ఊపి వెనక్కి తిరిగాడు. రెండడుగులు వేసి చంద్రిక వైపు తిరిగి అతనెవరు అడిగాడు. కుర్చీలో కూర్చుని యువకుణ్ణి చూపిస్తూ, అతన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు అన్నది చంద్రిక. యుగంధర్ 60 మైళ్ళ స్పీడులో జీపు కారు నడుపుతున్నాడు. అతని పక్కన మేజర్ రంగన్, వెనక సీటులో మాలిని కూర్చుని ఉన్నారు. కుగారాంలో ఉండి ఇక చేయగలిగిందేమీ లేదని నిర్ణయించుకున్నాడు యుగంధర్. తన అసిస్టెంట్ రాజు ఏమయ్యాడో తెలియలేదు. అతనికే అతను దర్యాప్తు చేస్తూ వెళ్ళి ఉంటే కుగారాంకి తిరిగి రాగానే తను ఢిల్లీ వెళ్ళినట్లు తెలుసుకుని ఢిల్లీ చేరుకుంటాడు రాజు. లేక శత్రువులు అతన్ని పట్టుకునుంటే ఆ శత్రువులని తను పట్టుకుంటే గాని రాజుని విడిపించలేడు. రాజు ఆపదలో ఉన్నాడనే ఆలోచన యుగంధర్ తన మనసులోనికి రానివ్వలేదు. ఆ ఆలోచన వస్తే మనసు పాడు చేసుకోవటం తప్ప చేసేదేమీ లేదు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ రోడ్ అంతగా బాగోలేదు అన్నాడు రంగన్.
యుగంధర్ స్పీడ్ తగ్గించాడు. రోడ్డు మీద చాలా గతుకులున్నాయి. మెలుకులు తిరిగి ఉన్న రోడ్డు కారు హెడ్లైట్స్ కాంతికి నల్లతాచులా ఉంది. రోడ్డు రెండు పక్కలా చీకటి, కటిక చీకటి. పొలాలే ఉన్నాయో చెట్లే ఉన్నాయో తెలియటం లేదు యుగంధర్కి. ఇదంతా అడవి అన్నాడు రంగన్. యుగంధర్ తల ఊపాడు. ఈ అడవిలో సింహాలు పులులు ఉన్నాయా? అడిగింది మాలిని. మేజర్ రంగన్ నవ్వి, అంత పెద్ద అడవి కాదు, తోడేళ్ళు చిరుతలు మాత్రం ఉంటాయి అన్నాడు. యుగంధర్ ధభీమని బ్రేకు తొక్కాడు. కీచుమని శబ్దం చేస్తూ కారు ఆగిపోయింది. ఏమిటి, ఏమైంది? అడిగాడు రంగన్ ముందుకి వంగి చూస్తూ. ఎందుకాపారు? అడిగింది కంగారుగా మాలిని. యుగంధర్ జేబులోంచి రివాల్వర్ తీసి ఎడంచేత్తో పట్టుకుని రోడ్డు మీద అడ్డంగా రాళ్లు పేర్చి ఉన్నాయి అన్నాడు. ఇంజన్ మాత్రం ఆపలేదు, మొదటి గేర్ వేశాడు. ఒక పాదం క్లచ్ మీద, ఇంకొక పాదం ఎక్సలేటర్ మీద ఉన్నాయి. నేను వెళ్ళి రాళ్లు లాగేస్తానుండండి అని తలుపు తీయబోయాడు రంగన్. వద్దు, కారు దిగవద్దు అరిచాడు యుగంధర్. రంగన్ ఆగిపోయి సగం తెరిచిన తలుపును మూసేశాడు. అద్దాలు పైకెత్తేయండి అన్నాడు యుగంధర్. వెనక సీటులో మాలిని రెండు వైపులా ఉన్న అద్దాలని పైకి లాగేసింది. అద్దాలు ఎందుకు పైకి లాగటం? అడిగాడు రంగన్. పిస్తోలు కాలిస్తే గుండు మనకి తగలకుండా అన్నాడు యుగంధర్. అద్దం పగిలి లోపలికి రాదా? రాదు, ఇవి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు జవాబు చెప్పాడు యుగంధర్. రోడ్డు మీద రాళ్ళు ఎవరు పెట్టుంటారు? శత్రువులా, లేక ఎవరైనా బంతిపోటు దొంగలా? అడిగాడు రంగన్. ఏమో చూద్దాం అన్నాడు యుగంధర్. ఇటువైపు 5 నిమిషాలకొకటి చొప్పున మా ఫ్యాక్టరీ లారీలు వస్తూనే ఉంటాయి అన్నాడు రంగన్. ఇప్పుడెందుకు వస్తాయి? ఫ్యాక్టరీ పనిచేయటం లేదుగా అన్నది మాలిని. ఇలా ఎంతసేపని కూర్చుంటాం? అడిగాడు రంగన్ కాసేపటి తర్వాత. రంగన్ ప్రశ్నకి జవాబులాగే వెంటనే రాళ్లకి అవతల 40 గజాల దూరంలో చీకట్లో రోడ్డు పక్కనున్న ఒక పెద్ద లారీ బొయ్యమని చప్పుడు చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. అది యుగంధర్ ఆపిన కారు మీదకి చాలా వేగంగా వచ్చేస్తుంది. రోడ్డుకి పక్క నుంచి లారీ వచ్చింది కాబట్టి రోడ్డు మీద అడ్డంగా ఉన్న రాళ్ళు ఆ లారీకి అడ్డుగా లేవు. మన ఫ్యాక్టరీ లారీనే, ఆపుదాం అని కేకవేశాడు రంగన్. ఆ లారీ ఇంజిన్ హోరులో రంగన్ వేసిన కేక యుగంధర్కి సరిగ్గా వినిపించలేదు. వినిపించుకున్నా పట్టించుకునేవాడు కాదు. యాక్సిలేటర్ మీద ఉన్న కాలు నొక్కాడు. కారు ఇంజిన్ కూడా హోరుమని చప్పుడు చేస్తుంది. లారీ కారు మీదకి వచ్చేస్తుంది. మరుక్షణంలో లారీ కారుని ఢీకొట్టుకుంటుంది. మాలిని ఒక్క కేక పెట్టి 2 చేతులతో కళ్ళు మూసుకున్నది. హారన్ వేయండి యుగంధర్, కేక వేశాడు రంగన్. హెడ్లైట్స్ వెలుగులో ఆ డ్రైవర్కి కళ్ళు కనిపించడం లేదంటారా అని యుగంధర్ తన కారుని ముందుకు పోనిచ్చాడు. మై గాడ్, ముందుకు వెళ్తే యాక్సిడెంట్ తప్పదు, రోడ్డు వెడల్పుగా లేదు అంటున్నాడు రంగన్. లారీ కారు ఒకదాన్ని ఒకటి వేగంగా సమీపించాయి. 2 గజాల దూరం ఉందనగా యుగంధర్ స్టీరింగ్ వీల్ని గిరగిరా తిప్పాడు. కారు రోడ్డు మీద నుంచి చీకటిని చీల్చుకుంటూ దట్టంగా పెరిగిన చెట్ల సందుల్లోనికి పోయింది. చెట్లుకి కొట్టుకోకుండా యుగంధర్ కారుని మెలికలు తిప్పుతూ నడిపాడు. లారీ ఆగిపోయింది. లారీలోంచి పిస్తోలు పేలుళ్ళు వినవస్తున్నాయి. ఒక గుండు కారు టాపుకి తగిలి చెవులు చిల్లులు పడేటట్లు చప్పుడైంది. కానీ యుగంధర్ మాత్రం కారు ఆపలేదు. ఆ చెట్ల మధ్య నుంచి వేగంగా నడిపి మళ్లీ రోడ్డు మీదకి వచ్చి స్పీడ్ ఎక్కించాడు. 60 మైళ్ళ స్పీడును నడిపాడు. రోడ్డుకి అడ్డంగా పేర్చిన ఆ రాళ్లకుప్ప లారీ వెనకబడిపోయాయి. ఆపండి యుగంధర్, ఆ లారీ మా ఫ్యాక్టరీ లారీనే, డ్రైవర్ ఎవరో కనుక్కుందాం అన్నాడు రంగన్ మండిపోతూ. సారీ రంగన్ అని యుగంధర్ స్పీడ్ ఎక్కించాడు. మనమిద్దరం ఉన్నాం, వాళ్ళని పట్టుకోలేమా? అడిగాడు రంగన్. ఏమో, ఆ అవకాశం లేకపోవచ్చు. మనం కారు దిగగానే లారీలోంచి వాళ్ళు కాల్చవచ్చు అన్నాడు యుగంధర్. ఎవరు వాళ్ళు? మనల్ని చంపటానికి ఎందుకు ప్రయత్నించారు? అడిగాడు రంగన్. యుగంధర్ నవ్వి, వాళ్ళెవరో మీరు గ్రహించలేదా? ఫ్యాక్టరీ పేల్చిన మనుషులు. మనల్ని చంపటానికే ప్రయత్నించారో, మనం ఢిల్లీకి చేరుకోకుండా ఉండటానికే ప్రయత్నించారో ఊహించటం కష్టం అన్నాడు యుగంధర్. ఫ్యాక్టరీ పేల్చినది ఎవరో సూచనగానైనా మనకి తెలియదే. అటువంటప్పుడు మనల్ని చంపవలసిన అవసరం ఏముంటుంది వాళ్ళకి? అడిగాడు రంగన్. తెలుసుకుంటామని భయపడి ఉండవచ్చు కదా అన్నాడు యుగంధర్.
యుగంధర్, మీరు సమయస్ఫూర్తితో కారు రోడ్డు పక్కకి మళ్లించారు, కానీ లేకపోతే మనమంతా ఈ పాటికి ఈ లోకంలో ఉండేవాళ్లం కాము అన్నాడు రంగన్. వాళ్లకి మనల్ని చంపాలన్న ఉద్దేశం ఉండి ఉండకపోవచ్చు అన్నాడు యుగంధర్. అదేమిటి, లారీ తిన్నగా మన కారు మీదకి తీసుకొచ్చారు కదా. మనం తప్పించుకుంటూ ఉంటే పిస్తోలు కూడా పేల్చారు, మనల్ని చంపాలనే ఉద్దేశం లేకపోవడం ఏమిటి అడిగాడు రంగన్. మనం ఢిల్లీ చేరుకోకూడదని, మనల్ని ఈ అడవిలో ఆపేయాలని ఈ దౌర్జన్యం చేసి ఉండవచ్చు అన్నాడు యుగంధర్. మనల్ని చంపేస్తే మనం ఢిల్లీ వెళ్లే అవకాశం అసలే ఉండదుగా అన్నాడు రంగన్. నిజమే, కానీ చంపటానికి ప్రయత్నించలేదనేదే నా నమ్మకం. చంపదలుచుకుంటే మన కారు ఆగగానే లారీ మీదకి తీసుకొచ్చేసేవాళ్ళు. అప్పుడు తప్పించుకునే అవకాశం మనకి ఉండేది కాదు. మనం ఆపదలోంచి తప్పించుకునేందుకు శత్రువులు మనకి అవకాశం ఇచ్చారు. అలా కాక కారు ఆగగానే లారీ మీదకి వచ్చి ఉంటే కారుతో పాటు మనం కూడా పచ్చడైపోయేవాళ్ళం అన్నాడు యుగంధర్. అవకాశం దొరికినప్పుడు ఎందుకు చంపలేదంటారు మరి అన్నాడు రంగన్. మనల్ని చంపడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏమీ ఉండదు కనుక ఆ ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. కానీ అసలు కారణం ఇంకొకటి ఉండాలని నా ఊహ. ఏమిటది? ఈ కారులో ఉన్నవాళ్లలో ఎవరి ప్రాణమూ శత్రువులకి చాలా విలువైనది అయి ఉండాలి. నాతో పాటు ఆ మనిషి కూడా మరణించవచ్చు కనుక కారుని పచ్చడి చేయటానికి ప్రయత్నించలేదు అన్నాడు యుగంధర్. రంగన్ వెనక్కి తిరిగి మాలిని వైపు చూశాడు. మాలిని తల వంచుకుని ఉన్నది. మాలిని, ఇప్పుడైనా నిజం చెప్పకూడదు అడిగాడు రంగన్. మాలిని ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తావు? నిజం చెప్తే నీకే మంచిది. నేను నిజమే చెప్పాను, అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు అని వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది మాలిని. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.